ఇప్పుడే 7 డేస్ 6 నైట్ మూవీ చూశాను, చాలా సూపర్ గా ఉన్నది. బిఏ రాజు గారు, ఎంఎస్ రాజు గారు తీసిన సినిమా చాలా సూపర్ గా ఉన్నది. ఆయన ఇంతకు ఆయన సినిమాలు చూసి పెరిగినాం మేము. ఇక డైరెక్షన్ అయితే సూపర్గా ఉన్నది, లొకేషన్స్ సూపర్గా ఉన్నాయి. సుమత్ అశ్విన్ గారు యాక్టింగ్ చింపేశారు భయ్య. ఈ కథ పరంగా ఆయన లావ్ అయ్యారేమో అనిపిస్తుంది నాకైతే. ఇంతకుముందు చూసిన సినిమాలు అయితే స్మార్ట్గా సన్నగా ఉండేటోళ్ళు, లవర్ బాయ్ లెక్క ఉండేటోళ్ళు. ఈ కథ పరంగా ఈ లావ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక కామెడీ అయితే సూపర్ ఉంది భయ్య. ఇంత డైరెక్షన్ అయితే సూపర్గా ఉంది భయ్య. ఈ ఎంఎస్ సార్ది అయితే చెప్పాల్సిన పని లేదు. ఇక డైరెక్షన్ సూపర్గా ఉన్నది, ఆయన సినిమాలు చూసి పెరిగినాం మనం. ఇక హీరోయిన్లు అయితే ఆసం ఉన్నారు, చాలా బాగుంది. మీకు అందరికీ సాంగ్స్ అవన్నీ నచ్చితే విల్ బి వెరీ హ్యాపీ. సో యా, సాంగ్స్ అన్ని నచ్చాలి, మూవీ అంతా నచ్చాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. సీ యూ ఇన్ థియేటర్స్. సారీ, క్యారెక్టరైజేషన్ నాకు అందరి క్యారెక్టర్స్ ఇష్టం. ది క్యారీ ద మూవీ ఫుల్లీ. సో మ్యూజిక్ అదే అందరికీ నచ్చింది. సో ఇంకా చాలా మంది చూసి నచ్చాలని కోరుకుంటున్నాను. యా డార్లింగ్, సినిమా మాత్రం 7 డేస్ 6 నైట్స్ వేరే లెవెల్ ఉంది, చాలా చాలా బాగుంది. బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు మళ్ళీ బ్యాక్ వచ్చారు. సినిమా యూత్కి ఎలాగైతే ఎంటర్టైన్మెంట్గా ఎలా అయితే ఉందో, యూత్ ఎలాగైతే ఆకట్టుకుంటుందో, యూత్ని ఆకట్టుకున్న సినిమా ఇది. ఫుల్ ఎంజాయ్ చేసిండు ప్రతి ఒక్క సీను. ఇంకోటి ముఖ్యంగా దీనిలో ఏంటంటే మన రోహన్ కమెడియన్, మన మంగళమురళి సీన్స్ మాత్రం వేరే లెవెల్. సినిమా మొత్తంలో హైలైట్ అవుతుంది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఎంఎస్ రాజు గారు బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా, ఎంఎస్ రాజు గారు వర్షం సినిమా తర్వాత ఆయన ఏజ్ పరంగా మాత్రం ఓల్డ్, బట్ సినిమా పరంగా చూస్తే యూత్ని అయితే ఎలా ఆకట్టుకుంటారో, అతను కూడా యూత్ లాగానే సినిమా తీశాడు. నిజంగా చాలా 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 బాగుంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్, వెరీ ఫన్ మూవీ. ఆల్ ద కాస్టింగ్ వాస్ వెరీ నైస్. నాకు అందరూ బాగా నచ్చారు. ఆల్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్ వర్ వెరీ యూనిక్ అబౌట్ ద మూవీ. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. యూ విల్ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అండ్ ఐ ప్రామిస్ యూ దాట్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. అబౌట్ ఎంఎస్ రాజు గారు, హీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సర్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. హీ మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. హీస్ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. Ashwin and Rohan and all my co-stars were, it was really fun working with everyone. We all worked like family and it felt really good. And you will see that connection in the film also. Thank you, sir. 7 days 6 nights ana movie maatramo meeku first starting nunchi ending varaku oka smile anedi maintain chesaru meeru. మా ఒక ఇప్పుడు సుమంత్ అశ్విన్ గారు మంట క్యారెక్టరైజేషన్ అయినా సరే వాళ్ళ మంగళం క్యారెక్టర్ ఉంటుంది, ఇద్దరితోటే స్టోరీ జరుగుతుంది. మూవీ ఎంఎస్ రాజు గారు ఒక క్లీన్గా ఒక గోవా గోయి మంచి ఇంత మందాగుకుంటా తిరుగుకుంటా పోరుతో ఎంజాయ్ చేసి అది కాన్సెప్ట్ ఇచ్చిండు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందనా, అది కూల్, ఒక ఫీల్ గుడ్ మూవీ అన్న. అసలు ఇక మనకి మైనస్ పాయింట్లే లేవు, ఒక ఫీల్ గుడ్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సాంగ్స్ ఏమో పిక్చరైజేషన్ మొత్తం మూవీతో వెళ్ళిపోతుంటుంది. ఎంఎస్ రాజు గారు అసలు ఆయన ఈ ఏజ్లో ఇంత మంచి కంటెంట్, యంగ్ లవ్ కంటెంట్ తీసిండంటే అది అసలు మైండ్ బ్లోయింగ్. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది అన్న. 7 డేస్ 6 హీరోయిన్స్ మస్తురు, హీరోయిన్స్ చెప్తున్నారా. ఎంఎస్ రాజు గారు ఇలాంటి ఫిలిం తీయడం అసలు అది విచిత్రం. ఒక్కొక్క మారుతి తీసి ఎట్లుంటుంది అట్లా ఉన్నది మూవీ అయితే. ఎంఎస్ రాజు గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది మళ్ళీ ఒకటి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.